సో ఇది చాలా తక్కువ మంది తెలుసు మా మమ్మీ మా డాడీది ఒకే ఊరు నెల్లూరు ఒకే ఊరు అండ్ ఇల్లు పక్కపక్కనే ఇక్కడ మా డాడీ ఇల్లు అనుకోండి ఈ వీధిలో మా డాడీ ఇల్లు అనుకోండి కొంచెం బయట బయటకు వస్తే మమ్మీ ఇల్లు సో పక్క పక్కనే మా మమ్మీ స్కూల్కి వెళ్ళాలంటే మా డాడీ ఇల్లు దాటి మా మమ్మీ స్కూల్కి వెళ్ళాలన్నమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో అందరూ ఏమనుకుంటారు లవ్ మ్యారేజే అనుకుంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి సో మా డాడీ మమ్మీ ఏమో అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు సో వాడిని అడుగుతాం ఈరోజు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ తెల్పోవాలి చెప్పండి ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సిన్సియర్గా చెప్పండి చెప్తాను నేను ఆ ప్రశ్న నాకంటే కూడా ఐటీ చెప్తా మీ అమ్మ కడతాం చెప్పమ్మా మరి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ హండ్రెడ్ పర్సెంట్ అరేంజ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కూడా అది వన్ సైడ్ లవ్ నడిచింది నా నుంచి కానీ ఆమె వాడు ఆమె ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇల్లు బాగా ట్రెడిషనల్ హోమ్ అనమాట అంటే వాళ్ళ సినిమాలు పోరు అంటే గోష పరద అంటే బయట మగవాళ్ళతో మాట్లాడడం కానీ అలాంటిది ఏం లేకుండా ఉంటుంది అంతా ఎక్కడంటే వాళ్ళ సోషల్ లైఫ్ చాలా తక్కువ ఈ ఫ్యామిలీకి అని చెప్పి నేను కొంచెం మా ఇంటి మీద నుంచి ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఆ సమయంలో ఇంకొంచెం అందంగా ఉండింది బాగా ప్రపోజ్ చాలా ఉనింది మనసులో కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నింది అనమాట ఆ సమయంలో సో చివరికి ఏంటంటే నేను ఏదో ఈ వెంట పడుతున్నా అని చెప్పి మా మామగారికి కొంచెం స్ట్రైక్ అయింది స్ట్రైక్ అయింది ఎవరితో మా అమ్మాయి వెంట పడుతున్నాడు అని చెప్పి ఎప్పుడు దాకా ఎక్కడ రివీల్ చేయలేదు సాదియా ఛానల్ రివీల్ చేస్తున్నాను ఎస్ మీకు చెప్పలేదు ఆ తర్వాత మా మామగారు నా గురించి అన్వేషించడం మొదలుపెట్టారు చేస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అప్పుడు అప్పుడు నేను ఆంధ్రజ్యోతి పేపర్లో రిపోర్టర్గా జాయిన్ అయ్యా ఎయిటీన్ ఇయర్స్ ఏజ్లో జాయిన్ అయ్యాను ఆంధ్రజ్యోతిలో అంటే ఏం చూసి ఇవ్వాలి ఈ అబ్బాయికి అన్నది మా మామగారికి ముందు ఉండే ఒక పెద్ద సవాల్ ఒక పెద్ద అంటే మనకంటే కూడా ఆర్థికంగా కొంచెం ఉన్నవాళ్ళు వీళ్ళు కొంచెం కాదు పర్వాలేదు సఫిషియెంట్గానే ఉండేవాళ్ళు ఈ అబ్బాయికి ఏం చూసి ఇవ్వాలి ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం ఇది ఒక ఎత్తు అయితే అప్పుడు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో యాక్టివ్గా ఉండేవాడిని ఎస్ఎఫ్ఐలో డివైఎఫ్ఐలో యాక్టివ్గా ఉండేవాడిని ఎవరు చెప్పారు ఈ అబ్బాయికి ఈ అబ్బాయి గొడవల్లో ఉంటారు కదా తగదల్లో తగదాల్లో ఉంటారు కదా ఈ అబ్బాయికి మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని అన్నారంట మా మామగారు ఇంకా బిగి తీసుకుపోయాడు అస్సలే ఈ అబ్బాయికి అయితే మా అమ్మాయికి చేసేదే లే అని చెప్పి తేల్చేసారు అనమాట సో ఇంకా మనం కూడా ఏంటంటే ఆ తర్వాత నెల్లూరు నుంచి హైదరాబాద్కి వృత్తిపరంగా అలా షిఫ్ట్ అయ్యాం ప్రింట్ మీడియా నుంచి శాటిలైట్ ఛానల్కి వెళ్దామని చెప్పి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్ ఉద్యోగం ఉన్నాం సో హైదరాబాద్లో చేస్తున్న ఉద్యోగం పర్వాలేదు బాగానే ఉందని చెప్పి మా మామగారికి తెలిసింది తెలిసి కొంచెం మా పట్ల సానుకూల అభిప్రాయం ఏర్పడింది అదే సమయంలో మా అమ్మగారు కూడా ఈవెంట్ బాగా ఇష్టం రసిద అంటే నీకు చిన్న చిన్నప్పుడు చూస్తుంది కదా అని చెప్పి ఆ తర్వాత మా అమ్మగారు చెప్తే మా మామగారు ఒప్పుకున్నారు మా మామగారు ఒప్పుకున్న తర్వాత నిశ్చితార్థం జరిగింది నిశ్చితార్థం జరిగిన తర్వాత వీళ్ళు జాతకాలు చూపించుకున్నారు జాతకాలు చూపిస్తే నా జాతకం ఆ జాతకం కుదరలేదని చెప్పి మళ్ళీ పెళ్ళి కడ పెండింగ్ వచ్చేసింది మా మామే కానీ బయటకు చెప్పరు ఏమైనా జాతకాలు చూపించుకున్నాం అని సంగతి అంటే నేను నమ్మను ఇలాంటివన్నీ ఏం చెప్పింది సో ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మళ్ళీ సందిగ్ధ నిశ్చితార్థం అయితే చాలా గ్రహానికి జరిగిపోయింది అంటే ముస్లింస్ ఎలా అంటే నిశ్చితార్థం అంటే సగం పెళ్లి లెక్క అనమాట తర్వాత ఇంకా సిక్స్ సెవెన్ మంత్స్ అలాగే పెండింగ్ పడుతూ వచ్చింది ఫైనల్గా ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారేమో బట్ మర్చిపోయాను ఈమె మాత్రము ఆ సమయంలో మాత్రం నేను చేసుకుంటే జాఫర్నే చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ ఇంట్లో మొదటిసారిగా నో నోరు గట్టిగా మాట్లాడిందంట వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు వాళ్ళ నాన్నగారు ఎలా అంటే అది ఒక రకం కమాండర్ అండ్ ఎలా ఉంటారు సైనికుల్లో అలాగే ఆయన వస్తే వీళ్ళందరూ తలుపులు కాదు తాగుతుంటారు చాలా క్రమశిక్షణ మిలిటరీ క్రమశిక్షణ ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో అలా అలాంటి సందర్భంలో అలాంటి నేపథ్యంలో నేను మొట్టమొదటిసారిగా నేను చేసుకుంటే జాఫర్ని చేసుకుంటా అని చెప్పి వాళ్ళ నాన్నతో పట్టుబడింది అని చెప్పి అప్పుడు కొంచెం వెత్తబడి మా మామగారు నాకు వచ్చి రెండు వేల రెండు ఫిబ్రవరి లెవెన్న పెళ్లి చేయడం జరిగింది ఇంత హిస్టరీ ఉంది అది నుంచి ఇప్పుడు చెప్పు ఎందుకు పట్టుబడ్డావు మీ నాన్నకి అప్పుడు భయం అనిపిల మీకు సిగ్గ అనిపించింది మా చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్పు చెప్పరావాలో చెప్పులు ఏమో కర్లే కెమెరా మనం చూసి చెప్పుడే అస్సలు మాట్లాడలేదు కెమెరా ముందు పిక్ చేసుకుని కూర్చుంటుంది అసలు కెమెరా అది కెమెరా ఫియర్ ఎక్కువ ఇప్పుడు మా డాడీ చెప్పారు కదా లవ్ మ్యారేజ్ అని అంటే వన్ సైడ్ లవ్ అన్నారు కదా సో మమ్మీ గురించి ఏమేమి తెలుసు ఒకసారి ట్రై చేద్దాం అనడానికి ఓకే మమ్మీ ఫేవరెట్ కలర్ కలరా ఖచ్చితంగా వైట్ కాదు ఓకే కలర్ రెడ్ ఎప్పుడు అడగలేదు మనం అంత డిస్కెట్స్ రాలేదే కొంచెం క్లూ ఇదొచ్చిత వద్దు 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 క్లూ ఇవ్వు ఖచ్చితంగా రెడ్ ఏ ఎందుకంటే రెడ్ 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 అని ఈ రోజు రెడ్ వేసుకుంటే రెండేనా రెడ్ కాదు సార్ నీకు తెలుసా థ్యాంక్స్ చెప్పు నీకు ఏదో ప్రశ్న అడిగావు కాబట్టి అడిగా ఫేవరెట్ కలర్ ఏంటి మమ్మీ ఎల్లో 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 కలరా ఓకే ఫేవరెట్ కలర్ చాలా సిన్ని కాబట్టి ఇంకో క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఓ కౌంటర్ ఓకే మమ్మీ ఫేవరెట్ ఫుడ్ చెప్పరా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఒకటి ఫేవరెట్ అంటే ఒక్కటి ఉంటుంది నాన్ వెజ్ లో రొయ్యలు రాంగ్

మమ్మీ ఫేవరెట్ స్వీట్ అన్ని స్వీట్లు ఒక స్వీట్ కాదు అన్ని స్వీట్లు ఎవరైనా బాక్స్ తీసుకొని నాకు ఫస్ట్ స్వీట్ ఇస్తుంది ఒక వన్ డే తర్వాత బాక్స్ బాక్స్ ఉండదు అసలు స్వీట్ ఇష్టం స్వీట్ ఇష్టం లేదండి చూసా చెప్పు మీ అమ్మకి స్వీట్ ఇష్టం లేదా ఇలాంటి క్వశ్చన్ నాకు అడుగు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చాలా తెలివి కలిసి సాధ్యం మాత్రము అబ్బా ఎలా అంటే చాలా ఎంత తెలివి అంటే స్మార్ట్ కాదు ఓవర్ స్మార్ట్ ఎలా కనిపిస్తుందా నేను మీకే తెలుసు ఓకే డాడీ ఫేవరెట్ ఒక్కటి అడుగుతాను ఓకేనా ఎన్ని చెప్పక డాడీ ఒక్క ఫేవరెట్ అడుగుతాను డాడీ ఫేవరెట్ షర్ట్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇది ఫేవరెట్ కలర్ 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 బ్లాక్ కాదు అస్సలు కాదు ఎక్కువగా బ్లాక్ ఇది మేము చాలా సార్లు ట్రై చేసాం చాలా సార్లు చెప్పుకున్నాం కూడా డాడీ ఫేవరెట్ కలర్ బ్లాక్ కాదు ఎక్కువ ఎక్కువ ఒకే కలర్ వేసుకుంటారు డాడీ చాలా ఇంటర్వ్యూస్ లో కూడా అదే కలర్ వేసుకుంటూ ఉంటారు నేను చాలా సార్లు డిస్కస్ గా చేస్తారు ఏంటి ఈ కలర్ అండ్ ఆ ఎక్కువ చెప్పే గుర్తుకు వచ్చింది మా డాడీ కి వెళ్తే ఎప్పుడు బ్లూ బ్లూ ఏదైనా కనిపిస్తే చాలు కొనేసిస్తారు డెఫినెట్ గా కొనేస్తారు బ్లూ కనిపిస్తే చాలు